ముద్రగడ వైసీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 14న వైసీపీలోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేరబోతున్నారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరిబాబు కూడా వైసీపీలో చేరుతున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు ముద్రగడ అండ్ ఫ్యామిలీ. ఇటీవల కిర్లంపూడిలో ముద్రగడతో భేటీ అయ్యారు వైసీపీ సీనియర్లు. పదవులు ఆశించకుండా పార్టీకి సేవలు అందిస్తారని వైసీపీ నేతలకు ముద్రగడ సూచించారు. ముద్రగడతో పాటు పలువురు కాపు నేతలు కూడా వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీలో చేరడం ద్వారా తన చుట్టూ జరుగుతున్న రాజకీయాలకు ముద్రగడ చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెల 14న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు ముద్రగడ. 14న సాయంత్రం 6 గంటలకు తన కుమారుడు అనుచరులతో కలిసి తాడేపల్లిగూడెం వెళ్ళి వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానంటున్నారు ముద్రగడ. తాను ఎటువంటి పదవి కోరుకోవడం లేదని, కేవలం పార్టీ తరపున ప్రచారానికి మాత్రమే వెళ్తున్నానంటున్నారు ముద్రగడ. అధికార పార్టీలోకి వస్తే వాళ్ళు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానంటున్నారు ముద్రగడ. మొత్తం మీద ముద్రగడ వైసీపీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నెల 14వ తేదీన ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరిబాబు కూడా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి పదవులు ఆశించకుండా వైసీపీ కోసం ఆయన ప్రచారం చేస్తానంటూ ప్రకటిస్తున్న విషయం కనబడుతోంది. మొత్తం మీద కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఎస్, మా ప్రతినిధి ప్రకాష్ లైవ్లో జాయిన్ అవుతారు. ప్రకాష్, ముద్రగడ పద్మనాభం అలాగే ఆయన కుమారుడు గిరిబాబు ఇద్దరు పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎట్లాంటి సన్నాహాలు జరుగుతున్నాయి? ఎస్ రామ్రాజ్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రీఎంట్రీ ఏ విధంగా ఉందని గత కొన్నాళ్ళ నుంచి కూడా ప్రశ్నార్థంగా మారిన నేపథ్యంలో ఎట్టకేలకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పొలిటికల్ ఎంట్రీ ముహూర్తం ఖరారైనదని చెప్పాలి. మనం ప్రధానంగా చూసుకుంటే గత ఎన్నాళ్ళ నుంచి కూడా 10 సంవత్సరాలు పైనుంచి కూడా ఎప్పుడు కూడా మీడియా ముందుకు రానటువంటి ముద్రగడ పద్మనాభం ఈ రోజు తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎట్టకేలకు ఈ రోజు నెల 14వ తేదీన అలాగే 4 నుంచి 6 గంటల లోపల వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నట్టుగా తన కుమారుడితో పాటు తానుతో పాటు కొంతమంది కాపు నాయకులు కూడా ఈ యొక్క దాంట్లో పాల్గొన్నట్టుగా ప్రధానంగా అందులో పాల్గొనే పార్టీ కండువా కప్పుకుని వైసీపీ తరఫున ప్రచారం చేసేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ ఉన్నారు. ప్రధానంగా మరొక అంశాన్ని కూడా చెప్పడం జరిగింది, ఎటువంటి పదవులు కూడా ఆశించడం లేదు, పదవులు ఆశించకుండా పని చేసేందుకు నేను చేరుతున్నానని చెప్పేసి ముద్రగడ పద్మనాభం చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. అంటే ప్రధానంగా ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఏ పదవి ఇచ్చినా సరే ఆ పదవికి నేను కట్టుబడి ఉంటాను, తనతోనే ఉంటానంటూ వైసీపీ సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కానీ కూడా నచ్చే నేను వైసీపీలోకి వెళ్ళడం జరిగిందని అలాగే కాపు ఉద్యమం ముద్రగడ పద్మనాభం అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. మరొక అంశం చూసుకుంటే అతను గతంలో మరొక పార్టీకి జనసేన కావచ్చు అందులో గతంలో వెళ్తారని ప్రచారం అందుకున్న నేపథ్యంలో ఈ విషయం కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన నేపథ్యంలో అతను ఒకటే చెప్పడం జరిగింది, అంటే పార్టీ రాజకీయ పార్టీలు ఉన్న తర్వాత రకరకాల ఊహాగానాలు వస్తాయి, అన్ని కూడా వాస్తవం లేదు, కేవలం ఇప్పుడు ఏదైతే నిన్న ఇటీవల వైసీపీ నాయకులు రావడం కలవడం మిథున్ రెడ్డి కావచ్చు, కొంతమంది వైసీపీ నాయకులు వంగ గీతో పాటు ఒక ద్వారపూర్ చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా వచ్చిన పరిస్థితి ఉంది, అందరూ వచ్చి కలిసిన తర్వాత నిర్ణయాన్ని కూడా చెప్పిన పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఎట్టకేలకు ప్రకాశ్ ముద్రగడతో పాటు మరికొంతమంది కాపు నేతలు కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎవరెవరు చేరబోతున్నారు, అలాగే ముద్రగడ వైసీపీలో చేరిక ద్వారా తన చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాలకు చెక్ పెట్టే అవకాశం ఉందనుకోవచ్చా ఓవరాల్ గా? ఎస్, ఒక విధంగా ఆ ముద్రగడ పద్మనాభంపై ఏదైతే రాజకీయాలు గత కొన్నాళ్ళ నుంచి ప్రచారాలు జోరేందుకు ఉన్నాయో అతను ఏ పార్టీకి వెళ్తారని ఊహాగానాలు ప్రధానంగా ఎప్పటి నుంచి కూడా ఆ ముద్రగడ పద్మనాభం పార్టీలో వస్తే బాగుంటుందని అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తారు. కానీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు సరిగ్గా జనవరి 1 నుంచి మార్చి 7వ తేదీ వరకు కూడా రాజకీయ పరిణామాలు ముద్రగడ చుట్టే తిరిగాయని చెప్పాలి. ఎందుకంటే అతను మొదటగా వైసీపీ తర్వాత జనసేన అన్నారు, తర్వాత మళ్ళీ వైసీపీ, ఈ రెండు పార్టీల్లోనే అతను ఏ పార్టీలోకి వెళ్తారని ఊహాగానాలు ప్రధానంగా ఇది కూడా క్లారిటీ లేని పక్షంలో ఎట్టకేలకు గత కొన్ని రోజుల క్రితం 4 రోజుల క్రితం వైసీపీ నేతలు కలవడం రావడం మొత్తం ఎట్టకేలకు వైసీపీలోనే చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడతో పాటు అలాగే తన కుమారుడు గిరితో పాటు వీళ్ళందరూ కూడా వెళ్తున్న పార్టీలోకి వెళ్తున్నారు. పార్టీ తనతో పాటు గతంలో కాపు ఉద్యమంలో పాల్గొనున్నటువంటి కొంతమంది నాయకులు ప్రధానంగా ఆయనతో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది నాయకులు టీడీపీలోనే అలాగే కొన్ని జనసేనలోని కాపు ఉద్యమంలో పాల్గొన్న నాయకులందరూ కూడా ఇప్పటికే చాలా ఆయా పార్టీలో
పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆ పూర్తి స్థాయిలో అందరూ వస్తారా లేదనేది కూడా ఒక ఆసక్తికర పరిణామంగా కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ముద్రగడ పద్నాభం పిఠాపురం నుంచి పోటీ చేస్తారో మరో పక్కన ప్రచారం ఉంది, తనకు గిరికి పెట్టుబడి నుంచి ఇస్తారని ఒక ప్రచారం ఉంది. కానీ ఇవన్నీ కూడా పార్టీలు ఎటువంటి కండిషన్స్ పెట్టలేదు. కండిషన్స్ పెట్టకుండానే పార్టీలోకి వెళ్తున్నట్టుగా అయితే ముద్రగడ పద్నాభం చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నెల 14వ తేదీన అతను వెళ్ళి ఆ 4 గంటల నుంచి 6 గంటల లోపల ఆ జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకుంటున్నట్టుగా ఆయనే స్వయంగా మీడియా సమావేశం చెప్పిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. ఇది మొత్తం మీద తాడేపల్లిగూడెం వెళ్ళి వైసీపీలో చేరబోతున్నట్లు తెలిపారు ముద్రగడ. సీఎం జగన్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానంటున్నారు. తాను ఎటువంటి పదవి కోరుకోవడం లేదని, కేవలం పార్టీ తరపున ప్రచారానికి మాత్రమే వెళ్తున్నానంటున్నారు ముద్రగడ. రేపు పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానంటున్నారు ముద్రగడ. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. 14వ తారీఖు అండి ఉదయం 8-9 మధ్యన స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని సమక్షంలో పార్టీలో చేరుతానండి. తాడేపల్లి అనుకుంటానండి, ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి, వెళ్తున్నామండి. ఇంకా నేను ఇంకా పిలుపు ఇవ్వలేదు సార్. అయ్యా నిన్న చూసుకున్నానండి మీరు అంటే వారు పిలుపు మిథున్ రెడ్డి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర గారి ద్వారాను, గత గారి ద్వారా, మన కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి. ఇంకా మంచి మంచి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కృషి చేయడం కోసం ఆలోచనతో ఉండి నేను తీసుకున్నాను సార్. ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా, ఆయన మీద ఏమైనా మీకు పోటీ చేయగలరు? నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడగకుండాను, సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి, వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషనల్గా నేను చేరడానికి నిర్ణయించుకున్నాను సార్. చాలామంది అభిమానులు, మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారో కంపల్సరీ పోటీ చేస్తారని ఆశకొలు చాలామంది. ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తా, రాజకీయాల్లో ఉంటాను, వారి తరపున ముఖ్యమంత్రి గారి తరపున ప్రచారం వెళ్తారు సార్. రాజకీయాల్లో ఉన్నట్టేగా సార్. ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్? ఎక్కడి నుంచి? నేను చెప్పాను సార్ వారికి, అయ్యా నేను సేవ చేస్తానండి, మీరు అధికారం రావడం కోసం నా ముందు నేను కృషి చేస్తాను. ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబానికి లేదు.